కేంద్ర మంత్రివర్యులు సైన్స్ అండ్ టెక్నాలజీ వైఎస్ చౌదరి గారు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర గారు, బ్యాంక్స్కి సంబంధించినటువంటి అధికారులు సత్యనారాయణ గారు, ఇంకా ఇతర ఉన్నతాధికారులు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు అనురాధ్ గారు, మేయర్ గారు శ్రీధర్ గారు, విచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు యువతకి స్వయం ఉపాధి కల్పించాలి, ఇవాళ ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్న ఈ దేశంలో ఎవరికి వారు సొంతంగా ఉపాధి ఎన్నుకొని వారు బతుకుతూ కొంతమందికి బతికే అవకాశం కల్పించాలనేది ఈ ముద్రా లోన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం లోను వినియోగదారులకి నమ్మకం కల్పించాలి. బ్యాంకుల చుట్టూతో తిరిగి టైం వేస్ట్ అవుతుందేమో అని కొంతమంది ఈ లోన్ల కోసం ప్రయత్నం కూడా చేయట్లేదు. వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత బ్యాంక్స్ యొక్క అధికారుల మీద ఉంది. చాలా బ్యాంక్స్లో ఇంకా టార్గెట్ రీచ్ కాలేదు. ఇవాళ ఏ హామీ లేకుండా 10 లక్షల రూపాయల వరకు రుణం 7% ఇస్తే తప్పనిసరిగా వ్యాపారం గిట్టుబాటు అవుతుంది. లోన్ ఇవ్వటం ఎంతవరకు బాధ్యత ఉండాలంటే అతనితో ఖచ్చితంగా వ్యాపారం పెట్టించి వ్యాపారాన్ని మానిటరింగ్ చేస్తూ ఎవరీ మంత్ ఎవరీ ఇయర్ కూడా రికవరీ చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇవ్వటానికి మాత్రం చాలా, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు స్వయం ఉపాధి కల్పించాలనేదే ప్రధాన ధ్యేయం. మరి లోన్లు ఇస్తేనే వాళ్ళు స్వయం ఉపాధి చేసుకోగలుగుతారు. ఇప్పటి వరకు అనుకున్న టార్గెట్స్ చాలా బ్యాంక్స్ రీచ్ కాలేదు. ఆంధ్ర బ్యాంక్ కూడా 50% వరకు రీచ్ అయ్యేదని తెలుస్తూ ఉంది. ఇవ్వండి, సాక్షాత్ భారత ప్రధాని గారు ప్రవేశపెట్టిన స్కీమ్ ఇది. మరి మీ సహకారం లేకుండా ఏ కార్యక్రమాలు కూడా ప్రధానమంత్రి గారు నిర్ణయించినా, ముఖ్యమంత్రి గారు నిర్ణయించినా కింద బ్యాంక్ అధికారులు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మరి అవగాహన లేదు, ఇంకా పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు. వస్తే వారు లోన్ పొందలేకపోతున్నారు, లేదా అసలు రావటం లేదు అనేది ఈ రెండింటికి కూడా కారణం. దీనికి సొల్యూషన్ మనమే చూడాలి. అవగాహన పెంచండి, వచ్చిన వారికి లోన్లు ఇవ్వండి, ఆ లోను సక్రమంగా వినియోగిస్తున్నారో లేదో పైన మానిటరింగ్ చేయండి. దానివల్ల నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కారణ కళలు ప్రతి ఒక్కరికి కూడా స్వయం ఉపాధి కలిగించాలనేది ప్రధాన ధ్యేయం. దానికి మీరంతా కూడా మరి తగిన చర్యలు తీసుకుని వారి కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.